అందరికీ నమస్కారం నేను డాక్టర్ పన్నీర్ శ్రీనివాసుని బోధి ధర్మ ఆయుర్వేద నిర్వాహకుని ఈ రోజు మనము గుండె జబ్బుల గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు కూడా మనం ఎన్నో వీడియోలు చేసుకున్నాం ఎంతో హయ్యర్ ఆఫీషల్స్ అన్ని రకాలుగా డబ్బు హోదా ఉంది సరియైన వైద్యం అందక ఎంతో మందిని మనం మన కళ్ళ ముందర పోగొట్టుకున్నాం ఇక్కడ పరిస్థితి ఏంటంటే భారతదేశం మొత్తం యూట్యూబ్ చరిత్రలో అంటే యూట్యూబ్ మీదనే నడుస్తున్నారు అందరూ అనుకుంటున్నారు కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈ తప్పుడు సమాచారాలు రకరకాలుగా ఈ వైద్యానికి అంటే సరి అయిన ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నా దగ్గరికి డాక్యుమెంట్స్ పట్టుకొని నేను హార్ట్ చెకప్ చేయించుకున్నా సార్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు కానీ ఛాతీలో నొప్పి వస్తున్నది అసలు దీని పరిష్కారం ఏంది గురువు గారు అని వందల కేసులు అంటే ఆ తీసుకునే ఆహారంలో లోపమా ఆయన ఏం తీసుకున్నారు ఏం అని మీ డైట్ గురించి చెప్పండి అని వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి సమ్మాయించి మీరు టెన్షన్ పడకండి తప్పకుండా మా దగ్గర కొంత మెడిసిన్ ఇస్తాం మీకు అది వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి చేయడం జరుగుతుంది ఇంకా చాలా మంది ఫోన్ ద్వారా ఏమండి గురువు గారు ఈ గుండె జబ్బులను మనం ఆపుకోలేవా ఈ ఆయుర్వేదంలో సాధ్యమవుతుందా ఈ బైపాస్ సర్జరీలు జరుగుతాయా ఈ స్టంట్ వేయాల్సిందేనా ఈ చిన్న ప్రతి దానికి ఇలా ఇబ్బంది పడుతున్నామండి ఎన్నో కాల్స్ చాలా మంది నాతో డిస్కస్ చేస్తున్నారు వాళ్లకు కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తూ అసలు మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు మీ దగ్గర ఏమున్నది అంటే హార్ట్ పేషెంట్ మీ దగ్గర కంటిన్యూ జీవితాంత కాలం మందులు వాడాలా అని లేకపోతే ఒక ఆరు నెలలు వాడి బంద్ చేయొచ్చు అనేక కాల్స్ నాకు రావడం జరుగుతుంది మన దగ్గర ఏదైనా అంటే ఛాతీలో నొప్పితో కానీ ఏదైనా హార్ట్ ప్రాబ్లంతో ఏదైనా వాల్స్ కనుక బ్రేక్ అయినాయని మన దగ్గరకు వస్తే మనం ఇచ్చే ఒక ట్రీట్మెంట్ ఒక లీటరు జ్యూస్ ఇది ఇది ద్రాక్ష పండ్లు కొన్ని రకాల పండ్లని మనం భూమిలో కుండలో మరగబెట్టి ఆ ద్రాక్ష రసాన్ని తీసి దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దాన్ని ఒక ప్రక్రియ ద్వారా తీసిన జ్యూస్ ఇది ఇట్లాంటి అంటే 2 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ఒక 30 ml ఈవినింగ్ ఒక 30 ml వితౌట్ వాటర్ అది నోట్లో వేసుకోవచ్చు పిల్లగా ఉంటుంది ఇదే కాకుండా మా గురువుగారు నేర్పించిన హృదయ చూర్ణం ఇది కనుక ఉదయం అరచంచే సాయంత్రం అరచంచే వేరు వచ్చిన నీళ్ళు కలుపుకొని తాగాలి ఇదే కాకుండా క్యాప్సూల్ రూపంలో ఆర్గాన్ సపోర్ట్ క్యాప్సూల్స్ అంటాం మేము ఇది ఈ గుండె శుద్ధి అయ్యి అంటే అల్సర్ ఫార్మింగ్ లేకుండా చేసే ప్రక్రియలో ఇది చాలా సహాయకరంగా ఉంటుంది ఇది సవీరమైన గుళికల్ని కొంత అంటే వేరే ఇంగ్రీడియంట్స్ తో కలిపి మనం ఇది ఒక గుళికల్లాగా తయారు చేసాం ఇది ఉదయం 2 సాయంత్రం 2 లేదా అంటే కొన్ని కేసెస్ బట్టి ఉదయం 1 సాయంత్రం 1 వేసుకుంటే చాలా మంది గురువారం నాకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు మీ దగ్గరికి 60 రోజులు నేను మందులు వాడినా ఆ తర్వాత పోయి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే మీ హార్ట్ ప్రాబ్లం లేదండి మీరు ఏం చేశారంటే నేను యోగా చేశానని చెప్పాడట ఆయుర్వేద మందులు వాడినా అని చెప్పే ధైర్యాన్ని కూడా కోల్పోతున్నారు అసలు ఇది ఎక్కడి సమాజం అండి భారతీయ సంపద ఆయుర్వేదం మన ఆయుర్వేదాన్ని మనం వాడినా అని చెప్పుకునే పరిస్థితులు లేరు కొంతమంది డాక్టర్లు ఆయుర్వేద మందులు వాడద్దని ఎంతో మంది ప్రచారం చేస్తున్నారు వారికి మానవత్వం ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను జీవితంలో గుర్తుంచుకోండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తీసుకొచ్చిందే ఈ కొన్ని రకాల వైద్యాలు మన పెరట్లో ఉన్న ఆకులు అలమూపులు చేసుకునే వైద్యమే ఆయుర్వేదం కాబట్టి తప్పకుండా ఎవరైనా గుండె సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా ఇంకేదైనా సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫోరం లో నెంబర్ ఉంటుంది తప్పకుండా వారికి ఉపశమనం కలిగించే
అద్భుతమైన ఔషధాలు మేము ఇస్తున్నామని చాలా మంది ఫోన్ల ద్వారా మాకు బ్లెసింగ్ తెలియజేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, అపోహకాలకు పోకండి, బైపాస్ సర్జరీ మానండి, స్టంట్స్ మానండి. మీ శరీరంలో కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఆర్గాన్స్ క్లీన్ చేసే ఒక అద్భుతమైన లేఖము మా గురుగారు నేర్పింది. దీనివల్ల ఎలాంటి అల్సర్ ఫార్మింగ్ కానీ గ్యాస్ ఫార్మింగ్ కానీ ఉండదు. మంచి ఎనర్జీ లెవెల్స్, ఇప్పుడు కొన్ని రకాల ఈ అంటే మనం తీసుకునే ఆహారంలో అనేక రకాలుగా విషతుల్యాలు పెరిగి విటమిన్స్, ప్రోటీన్స్ బాడీకి అబ్జర్వ్ కావట్లేదని చాలామంది చెప్తున్నారు డాక్టర్లు. వీటి వల్ల బి6 మైనస్ అయింది, డి విటమిన్ లోపం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. ట్రైగ్లిసరైడ్స్ 400 300, నా మిత్రుడు నిన్న ఒక అతను వచ్చి 400 ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయని. అసలు ఏం జరుగుతుంది ఈ సమాజం? ఇంత ఆవమూత్రం 30 ml రోజు తాగితే కేవలం జబ్బులకు గోవర్కుని శుద్ధి చేసి తాగితే మీకు 100% గా మీ బాడీ యొక్క యాక్టివ్ గా జనరేట్ చేసే ప్రక్రియను వదులుకొని ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఈ స్కానింగ్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఈ బోధి ధర్మ ఆయుర్వేద మీరు ఆశ్రయిస్తే 100%గా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము చేస్తామని నేను మాటిస్తున్నాను. మీకు మిత్రులారా, ఎవరైనా దయచేసి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు కాల్స్ చేయండి. ఎందుకంటే నా దగ్గర కాల్ రిసీవర్ మేనేజర్స్ ఆ మొబైల్ ఫోన్ ఆన్ చేయాలంటే భయపడుతున్నారు. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఈ ఒక్క చిన్న హెల్ప్ మీరు చేయాలి. ఎందుకంటే 10 గంటల నుంచి 7 గంటల వరకు కాల్ చేయండి. సంతోషంగా మీకు అన్ని రకాలుగా సమాధానం చెప్తాము. చాలా మంది ఇది ఏ విధంగా చేసుకోవాలండి, నేను ఆర్థికంగా లేను, నేను ఆటో డ్రైవర్నండి, నేను హమాలీ పనిచేస్తానండి, నాకు ఈ విధంగా ప్రాబ్లం ఉందంటే ఎన్నో కొన్ని వందల రెమెడీస్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీ సహాయ సహకారాలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పక 10 గంటల నుంచి 7 గంటల వరకే కాల్ చేస్తారని, మా యొక్క సేవలు వినియోగించుకున్న కొనే వారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్, బోధి ధర్మ ఆయుర్వేదా.